హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ ప్యారడైజ్ మాకైతే ఋతుపవనాలు వచ్చేసాయి బాగా వర్షాలు పడుతున్నాయి వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజైతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరంతా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మరి టైటిల్ అయితే చూసారా చూడగానే నోరు ఊరిపోతుంది కదా పిల్లలకి పెద్దవాళ్ళకి గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో కూడా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం అందుకే నేనైతే ఈ కేక్ ట్రై చేశాను రీసెంట్గా మా బాబు బర్త్డేకి నేను ఈ కేక్ చేశాను ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము వచ్చిన వాళ్ళందరికైతే ఈ కేక్ బాగా నచ్చింది అందరు నాకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు అందుకే నేను ఈ కేక్ వీడియోని షేర్ చేస్తున్నాను నేను కేక్ చేసినప్పుడు మా హస్బెండ్ కూడా బాగా హెల్ప్ చేశారు సో మీ ఇద్దరం కలిపి కేక్ చేసాము చాలా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంది మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది మరి కేక్ ఎలా చేయాలా ఇప్పుడు చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ మైదా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పావు కప్పు కరిగించిన బటర్ కానీ మనం వంటకి యూజ్ చేసే ఆయిల్ కానీ వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ కప్పు పెరుగు ఈ పెరుగు కానీ నూనె బటర్ అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి అంటే మరి వేడిగా ఉండకూడదు షల్లగా కూడా ఉండకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్నవే వేసుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని విస్కర్తో కానీ హ్యాండ్ బ్లెండర్తో కానీ చక్కగా షుగర్ అంతా కరిగేలాగా విస్క్ చేసుకోవాలి ఇదంతా కరిగిపోయినాక అందులో ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక దాని మీద ఒక జల్లెడు పెట్టి మనం షుగర్ ఎంతైతే తీసుకున్నాం వన్ కప్పు అలాగే మైదా కూడా వన్ కప్ తీసుకొని వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని వన్ పించ్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటన్ని బాగా జల్లించుకొని ఉండలేమన్నా ఉంటే తీసేసేయండి ఇప్పుడు ఇదంతా కట్ అండ్ ఫోల్డ్ మెదల్లో మనం మిక్స్ చేసుకోవాలి అంటే ఒకే డైరెక్షన్లో మనం పిండి అంతా కలుపుకోవాలి మనం రివర్స్ డైరెక్షన్ తిప్పితే కేక్ సాఫ్ట్గా రాదు ఇదంతా కలిపేలోపు నేను ఒకసారి కుక్కర్ని ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఇలా కుక్కర్ పెట్టేసి అందులో కొంచెం ఎత్తు కోసం మనం ఒక రింగ్ కానీ అండ్ కానీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాని ప్రీ హీట్ చేసుకున్నాను ఇలా పిండంతా సాఫ్ట్గా ఎక్కడ లేకుండా బాగా కలుపుకున్నాక అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పాలు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి మరి లూజ్గా ఉండకూడదు థిక్గా ఉండకుండా ఇలా కన్సిస్టెన్సీ రావాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ కానీ అల్యూమినియం గిన్నె కానీ లేదా ఇలా స్టీల్ గిన్నె కానీ తీసుకొని బటర్ కానీ ఆయిల్ కానీ ఇలా గిన్నె చుట్టూ అప్లై చేసుకోవాలి కేక్ అతుక్కోకుండా అలాగే కొంచెం మైదా కూడా డస్టింగ్ చేసుకొని ఇలా ఫుల్గా గిన్నెంతా రాసేసుకున్నాక ఇన్న మనం కలుపుకున్న కేక్ మిక్చర్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక కంపల్సరీగా వన్ ఆర్ టూ టైమ్స్ దాన్ని మనం కింద కొట్టాలి లేదంటే బబుల్స్ ఉండిపోయి కేక్ బాగా రాదు ఇందాక మనం ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా ఇప్పుడు ఈ గిన్నెని జాగ్రత్తగా అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీడియంలో పెట్టాలి లేదా సిమ్లో పెట్టేటైతే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీకు అయితే కేక్ రెడీ అయిపోతుంది ఓవెన్లో చేస్తే ఒక కలర్ వస్తుంది ఇలా కుక్కర్లో చేస్తే ఒక కలర్ వస్తుంది నాకైతే మంచి బ్రౌన్ కలర్ వచ్చింది ఒక టూత్పిక్ పెట్టి చూస్తున్నాను పిండంతా ఏమీ అంటుకోకపోతే మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ని బాగా చల్లారేకు మాత్రమే అన్మోల్డ్ చేయండి లేదంటే విరిగిపోతుంది ఇలా ఓ ప్లేట్ తీసుకొని ఈ గిన్నెను బోర్లిస్తే మన కేక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని దీన్ని రివర్స్ చేశాను అంతే ఈజీగా కేక్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్నైతే పైన ఉన్న కొంచెం హార్డ్గా ఉంటుంది దాని అంతా కట్ చేసుకుంటే క్రీమ్ మనకి బాగా అతుక్కునే ఛాన్స్ ఉంటుంది అందుకని పైన ఉన్న హార్డ్ లేయర్ని అయితే నేను తీసేశాను ఇప్పుడు ఈ కేక్ని మనం టూ లేయర్స్ కానీ త్రీ లేయర్స్గా కానీ కట్ చేసుకోవచ్చు నాకు మరి అంత టైం లేదు త్రీ లేయర్స్ కట్ చేసి అన్నిటికీ షుగర్ సిరప్ అవన్నీ అప్లై చేయడానికి అందుకే నేను జస్ట్ సింపుల్గా టూ లేయర్స్తోనే ఈ కేక్ చేస్తున్నాను ఈ విధంగా ఒక దారం తీసుకొని కేక్ చుట్టూ దాన్ని పెట్టి కరెక్ట్గా ఇలా ఒకసారి టైట్గా లాగేసామంటే మనకి చక్కగా టూ లేయర్స్గా కట్ అయిపోతుంది మీరు చాక్తో కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు కానీ పెద్ద చాకుతో అయితే ఈజీగా వస్తుంది పిల్లల్లో మరి అంత పెద్ద చాకులు ఉండవు కాబట్టి నేను అందరి కోసం సింపుల్గా ఇలా దారంతో చూపిస్తున్నాను ఇలా ఈజీగా కట్ చేసేసుకోండి ఇప్పుడైతే పైనన్న లేయర్ని తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను మనం ముందే గులాబ్ జామ్స్ అన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనం గులాబ్ జామ్స్కి షుగర్ సిరప్ యూజ్ చేస్తాం కదా ఆ షుగర్ సిరప్ని ఈ కేక్లో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాన్ని విప్ చేస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ విప్ చేసిన క్రీమ్ ఉంది మీకు చూపించడం కోసం ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ విస్కర్తో కానీ హ్యాండ్ బ్లెండర్లో కానీ విస్క్ చేసుకున్నాక ఇలా ఒకసారి పైకి ఎత్తితే విస్కర్ మనకి అది స్టిఫ్గా వస్తుంది ఇప్పుడు ఈ గిన్నెని ఒకసారి బోర్లు ఇస్తే మనకి క్రీమ్ కింద పడిపోకుండా ఉంటే విప్పింగ్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే ఇలా ఒక ప్లేట్ మీద కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి కేక్ కదలకుండా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక లేయర్ పెట్టేసుకొని గులాబ్ జామ్స్ చేసిన షుగర్ సిరప్ ఉంటుంది కదా ఆ షుగర్ సిరప్తో ఈ కేక్ని అంతా చాలా బాగా తట్టుకోవాలి ఫుల్గా అప్పుడే మనకి చాలా స్పంజీగా వస్తుంది సో ఫుల్గా అప్లై చేసుకోండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ఉందని చెప్పా కదా సో దాన్ని అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఒక లేయర్ మీద అప్లై చేసేసుకున్నాను ఇలా ఫుల్గా అప్లై చేసేసుకున్నాక మనం ఈ గులాబ్ జామ్స్ను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ మీద ఎక్కడ గ్యాప్స్ లేకుండా పెట్టుకోవాలి మీకు వెనుక డిస్టర్బెన్స్గా ఉంటే సారీ నేను వాయిస్ ఇస్తుంటే ఇక్కడ బాగా వర్షం పడుతుంది ముందు రోజే రబడిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ రబడిని కూడా గులాబ్ జామ్స్ మీద ఒక లేయర్గా వేసుకోవాలి రబడి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకుంటే మనం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రబడీ లేకపోయినా కూడా మీరు గులాబ్ జామ్ కేక్ చేసుకోవచ్చు కానీ ఈ రబడీ ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కేక్కి నేనైతే ఈ కేక్ టేస్ట్ చేసాను కదా అసలు ఎంత బాగుందంటే ది బెస్ట్ పేస్ట్రీ అని నేను చెప్తాను ఇప్పుడు దీని మీద అయితే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులు బాదం ఏవి ఉంటే అవి వేసుకోండి ఈ విధంగా మొత్తం అయిపోయాక ఇంకొక లేయర్ కట్ చేసుకున్న కేక్ ఉంది కదా అది కూడా పెట్టేసి దీని మీద కూడా ఫుల్గా ఎక్కడ గ్యాప్స్ లేకుండా షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి ఇందాక మనం విప్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా నేనైతే కొంచెం టూ టు త్రీ డ్రాప్స్ ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నా మీ దగ్గర లేకపోయినా ఇలా వైట్ కలర్ కూడా ఓకే నేను కొంచెం కలర్ కోసమే ఇది వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా కలర్ లైట్ ఎల్లో కలర్ ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్న కేక్ మీద ఫుల్గా ఎక్కడ గ్యాప్స్ అయితే ఉండకూడదు గ్యాప్స్ లేకుండా అప్లై చేసుకోవాలి మనందరి దగ్గర కేక్ చేసే టూల్స్ ఉండవు కాబట్టి నేను ఓన్లీ నైఫ్తోనే చూపిస్తున్నాను నా దగ్గర కూడా ఏ టూల్స్ లేవు కాబట్టి మరి మనకంత స్మూత్గా అయితే రాదు సో మనకు వరకు మ్యాక్సిమమ్ స్మూత్ ఫినిష్ ఇస్తే సరిపోతుంది ఎలాగో మనం పైన డెకరేషన్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇది ఏమీ కనిపించదు ఈ విధంగా ఫుల్గా క్రీమ్ అప్లై చేసేసుకున్నాక దీని మీద అయితే మనం ఈ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా వైట్ కలర్ది సో దాన్ని ఫ్లవర్స్గా వేసుకోవాలి ఈ ఫ్లవర్స్ కోసం ఏదైతే నాజిల్స్ యూస్ చేస్తామో అవి నా దగ్గర కరెక్ట్గా లేవు ఉన్న వాటితోనే నేను మేనేజ్ చేస్తున్నాను ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ వేసుకోండి కేక్ డెకరేషన్ అనేది మన క్రియేటివిటీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్లవర్స్ మీద నేను కొంచెం గులాబ్ జామ్ కట్ చేసి ఆ ఫ్లవర్స్ మీద పెట్టాను పడిపోకుండా ఉండడానికి కట్ చేసాను కొంచెం సో నేను సైడ్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను గులాబ్జామ్ ఉంది కదా వాటిని కూడా డెకరేషన్ చేసేసుకున్నాను మీరు ఇలా కాకపోయినా ఇలా ఫ్లవర్స్ వేసుకోవడానికి మీ దగ్గర ఏ నాజుల్ లేకపోయినా హాల్ కవర్ కవర్కి చిన్న హోల్ పెట్టుకొని అలా ఫ్లవర్స్ వేసుకోవచ్చు లేదు అలా కూడా కాకపోతే మనం క్రీమ్ అంతా అప్లై చేసేసుకున్నాక ఈ ఫ్లవర్స్ ఏం వేసుకోకుండా డైరెక్ట్గా పైన గులాబ్ జామ్స్ మొత్తం కూడా పెట్టేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇప్పుడు నేనైతే కింద బేస్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకుంటున్నాను ఇలా రౌండ్గా కేక్ చుట్టూతో ఫ్లవర్స్ వేసుకోవాలి మధ్యలో అయితే నేను ఇలా పిస్తా డెకరేషన్ చేస్తాను నేను ముందే చెప్పాను కదా మేమిద్దరం ఈ కేక్ చేసామని సో ఒకళ్ళమైతే ఈ ఫ్లవర్స్ వేస్తున్నాము ఒకళ్ళైతే ఈ పిస్తాస్ కేక్ మొత్తం వేసేసాను పైన సో మిగిలినది కూడా ఈ ఫ్లవర్స్ కేక్ చుట్టూతా వేసేసుకోవాలి అంతే సింపుల్గా మన ఇంట్లో ఉండేవాడితోనే గులాబ్ జామ్ రబడీ కేక్ అయితే రెడీ అయిపోతుంది మనం బయట బేకరీస్లో కొంటూ ఉంటాం కదా కూల్ కేక్స్ అదే అండి పేస్ట్రీస్ దానికన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీ అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి చూడండి ఇలా కట్ చేసేసాను ఎంత బాగా కనిపిస్తున్నాయి లేయర్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్